ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా సోము వీర్రాజు ఆయన బాధ్యతలు తీసుకున్నారు ఇందుకు సంబంధించి కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణను తొలగించి ఆ స్థానంలో సోము వీర్రాజుకి పట్టం కట్టారు ఓకే ఇది అందరికీ తెలిసిన విషయం అయితే కన్నా తొలగింపు వెనక అసలు కారణం ఏంటి అనే దాని మీదే ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ విశ్లేషకుల్లో మొదలైన చర్చ అయితే ఒక రకంగా చెప్పాలి అంటే కన్నా లక్ష్మీనారాయణ గారు గత కొద్ది కాలంగా తీసుకుంటున్న నిర్ణయాలు తాజాగా ఆయన గవర్నర్కు రాసిన లేఖ ఏదైతే ఉందో ఈ సిఆర్డిఏ రద్దుకు సంబంధించిన బిల్లు అలాగే మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన బిల్లు విషయంలో వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించకూడదు అంటూ ఆయన రాసిన లేఖ నిజంగా సంచలనం సృష్టించింది అదే నేపథ్యంలో పూర్తిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారి కనుసన్నల్లో ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటూ వైసీపీ మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తుంది సో ఇప్పుడు అటువంటి నిర్ణయాలను దృష్టిలో పెట్టుకుని అటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆయన పక్కన పెట్టారా లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దాని మీద ఇప్పుడు కొత్త అంశం చర్చకు తెరలేపిన పరిస్థితి వాస్తవానికి గత కొద్ది రోజుల నుంచి ఒక ప్రచారం అయితే జరుగుతుంది కన్నా లక్ష్మీనారాయణని తొలగించి ఆ స్థానంలో వేరే వారిని పెట్టే అవకాశం ఉంది అని ప్రధానంగా ఎమ్మెల్సీ మాధవ్ ఆ స్థానంలో వస్తారు అనే ప్రచారం కూడా జరిగింది ఆ మధ్య అయితే ఇప్పుడు అనూహ్యంగా సోము వీరాజు గారిని మీద తీసుకొచ్చారు ఆయనకి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారు ప్రస్తుతం ఆయన ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు అయితే ఆంధ్రప్రదేశ్లో భ భారతీయ జనతా పార్టీ అసలు ప్రస్తుతం పోటీలో ఉందా లేదా అనేది ఎవరు గుర్తించడం లేదు అనేది ఎందుకంటే రాష్ట్రం నలుమూలల నుంచి ఎక్కడెక్కడో ఉన్న బీజేపీ కేటర్ను ఒకటో ఒకే చోటకి చేర్చడంలో కన్నా పూర్తిగా విఫలమయ్యారు అనే విమర్శలు కూడా ఉన్నాయి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో సన్నిహితంగా ఉండడం నిజంగా కన్నాకి పెద్ద ప్రతికూలత అనే చెప్పాలి అనేది కూడా విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకంటే ఆ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అంటేనే పూర్తిగా సుజనా చౌదరి గారి వల్ల లేదంటే కన్నా లక్ష్మీనారాయణ గారి వల్ల అది పూర్తిగా చంద్రబాబు గారు జోబు పార్టీగా మారిపోయింది అనే విమర్శలు కూడా లేకపోలేదు వైసీపీ నాయకులు రోజు చేస్తున్న విమర్శ అదే ఇప్పుడు ఎప్పుడైతే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుందో భారతీయ జనతా పార్టీ సో ఇప్పుడు ఖచ్చితంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తూ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం కావాలి అనేది పార్టీ అధిష్టానం ఆలోచన ఇటువంటి నేపథ్యంలో ఒక సమర్థవంతమైన అధ్యక్షుడు ఉండాలి ఆంధ్రప్రదేశ్లో ఒక నాయకుడు ఉండాలి పార్టీని నడిపించే నాయకుడు అనే ఉద్దేశంతోనే ఈ కీలక నిర్ణయం తీసుకుంది బీజేపీ అనేది కూడా సో ఒకవేళ అదే గనక నిజమైతే కన్నా లక్ష్మీనారాయణ గారి తొలగింపు విషయంలో ఎప్పటి నుంచో ఆయనతో పక్కన పెడతారు అనే ప్రచారం జరుగుతుంది దానికి తోడు ఆయన వైసీపీ ప్రభుత్వం మీద ఆయన వ్యక్తిగతంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మనం లేఖ రాయడం రాయడం కానీ లేదంటే ఆ నిర్ణయాల వరకు చంద్రబాబు గారి ప్లాన్ ఉంది అనే ప్రచారం జరగడం నిజంగా ఇవన్నీ హైకమాండ్ నమ్మిందా ఆ ఉద్దేశంతో ఆయన పక్కన పెట్టిందా లేదా శరా మామూలుగా జరిగిన ఎంపికేనా ఇది అనేది అసలైన అంశం ఏంటి అనేది కూడా బయటికి రావాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకు ఇదే నేపథ్యంలో పొత్తులో భాగంగా జనసేన ఉన్న నేపథ్యంలో ఈ పార్టీ అధ్యక్షుడు మార్పుకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా స్పందించలేదు అలాగే కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా దీనికి సంబంధించి పెద్దగా ఏం మాట్లాడలేదు మొత్తానికి ఒక తప్పిదం అయితే జరిగింది తప్పిదం వల్లే తప్పించారు అనే ప్రచారం అయితే ఇప్పుడు జరుగుతుంది ఇది ఎంతవరకు వాస్తవం అనేది చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి